దేశాన్ని నాశనం చేశారు. మీరందరూ నమ్మినట్టే నేను మోదీ గారి మాటలు ఒకసారే నమ్మాను, ఆ తర్వాత సపోర్ట్ చేయలేదే. కేసీఆర్ గారిని నమ్మాను, మూడుసార్లు నమ్మాను. ఎందుకంటే కేసీఆర్ తండ్రి కొడుకులు మాట్లాడితే అబ్బా ఇంతకంటే సత్య హరిశ్చంద్రులు లేరు అని అంటూ ఉంటుంది. అన్నీ అబద్ధాలే. నేను అడిగిన 10, 8 చెప్పాను, ఇంక 2 లేవు. 10 పెద్ద వాగ్దానాలు చేశారు, ఒక్కటైనా చేశారా? లేదండి, మాది కుటుంబ పాలన కాదండి, అసలు కుల పాలన కాదట. మరి మీరే కులం, మీదే కుటుంబం, మీ నాన్నగారు కేసీఆర్ గారు కాబట్టే కదా. ఏ పత్తే మీలాగా మాట్లాడేవారు తెలంగాణలో లేరా? మీ అంత తెలివైన వాళ్ళు 4 కోట్లు తెలంగాణలో ఎవరు లేరా? ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారే కోదండరామ్ గారు లాంటి వారు, వాళ్ళు 0 చేస్తారే. ఇప్పుడు సర్పంచ్గా నిలబడితే కోదండరామ్ గారు ఎక్కడ గెలరు. అలా చేశారు ఒక సర్పంచ్గా. ఎందుకు అధికారం